हेलीकॉप्टर प्रमादन लो मृत्यु चेंदिन बोयिनपल्ली मंडलम मलकापूर ग्रामान चेंदिन बब्बाल अनिल कुटुंबानिकि केंद्र राष्ट्र प्रभुत्वालु अंडगा उंडालनि हुजूराबाद शासन सभ्युलु बीजेपी सीनियर नायकुलु ఈటల రాజేందర్ పేర్కొన్నారు. గురువారం రోజున పబ్బాల అనిల్ కుటుంబాన్ని ఆయన పరామర్శించి ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించిన అనంతరం పబ్బాల అనిల్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. బోయిన్పల్లి మండలం మల్కాపూర్ గ్రామం చెందిన అమర సైనికుడు పబ్బాల అనిల్ కుటుంబాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమదైన శైలిలో ఆదుకోవాలని హుజూరాబాద్ శాసనసభ్యులు బీజేపీ నాయకులు ఈటల రాజేందర్ పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్లో జరిగిన హెలికాప్టర్ సాంకేతిక సమస్యతో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వీర జవాన్ పబ్బాల అనిల్ కుటుంబ సభ్యులను ఆయన గురువారం రోజున పరామర్శించారు. అనంతరం ఈటల రాజేందర్ మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఇది వరకు వీర సైనికులకు అందించిన విధంగా పబ్బాల అనిల్ కుటుంబ సభ్యులకు అన్ని విధాలుగా ఆర్థిక సహాయంతో పాటు అతని భార్యకు ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పించాలని ఇప్పటికీ ముఖ్యమంత్రి స్పందించి వారికి హామీ ఇవ్వాలని సందర్భంగా ఆయన కోరారు. కార్యక్రమంలో ఆయన వెంట మాజీ కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్పర్సన్ తులా ఉమ మాజీ శాసనసభ్యురాలు బొడిగి శోభ బీజేపీ బోయిన్పల్లి మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి పలువురు నేతలు ఉన్నారు. అంటే మొన్నటిదాకా కర్ణాటక ఎన్నికలలో ఉండే అన్న రాత్రి వచ్చిండు, రాగానే అనిల్ ముచ్చట చెప్పిన పోదాం పాప అని వద్దాం పాప మరి అని పబ్బాల అనిల్ కుమార్, పబ్బాల అనిల్ కుమార్ మిలిటరీ హెలికాప్టర్లను టెక్నీషియన్గా సెలెక్ట్ అయ్యి 11 సంవత్సరాలుగా ఆర్మీలో పనిచేస్తున్నటువంటి ఈ మట్టి బిడ్డ మల్కాపూర్ గ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి ఈ బిడ్డ జమ్మూ అండ్ కాశ్మీర్లో హెలికాప్టర్ ప్రమాదంలో పరమపదించడం జరిగింది. వారు పేద కుటుంబం నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఈ కుటుంబాన్ని ఆదుకుంటాను కానీ ఈ కుటుంబంలో గతంలో ఆర్మీలో మరణించిన వాళ్ళకు ఎట్లయితే ఇంటి జాగా ఇచ్చి ఉద్యోగం ఇచ్చి ఆ కుటుంబాలకు భరోసా ఇచ్చిందో, గతంలో ముఖ్యమంత్రి గారు స్వయంగా రాష్ట్రంలో ఎవరైతే ఆర్మీలో పనిచేస్తున్నారో అలాంటి వాళ్ళకు ప్రమాదాల్లో లేదా దేశ ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పి గతంలో ఎట్లయితే డైరెక్ట్ అయింది, ఇవాళ ఈ అనిల్ కుమార్ విషయంలో ప్రభుత్వం ఇప్పటిదాకా స్పందించకపోవడం బాధాకరం. సంతోష్ కుమార్ కుటుంబానికి ఎట్లయితే ఆదుకుందో ఇవాళ అనిల్ కుమార్ కుటుంబానికి కూడా. వాళ్ళ భార్య ఇప్పటికే ఎస్ఐ ఉద్యోగం కోసం అటెండ్ అయి ఉన్నది. సముచితమైనటువంటి స్థానం రాష్ట్ర ప్రభుత్వ పరంగా మరి కల్పించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని, దేశం కోసం మాతృభూమి కోసం మరణించిన కుటుంబాన్ని గౌరవించుకోవాల్సిన కర్తవ్యం
राष्ट्र ప్రభుత్వం మీద గతంలో మాట్లాడిన ముఖ్యమంత్రి గారి ముందు కాబట్టి స్పందిస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాం. ఆ కుటుంబానికి మా పరంగా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతిని శాంతి చేకూరాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తాను.